లూసిఫర్ అటెంప్ట్ చేసే ముందే ఆ సినిమా ఆల్రెడీ తెలుగులో వచ్చింది, టీవీలో కూడా టెలికాస్ట్ అయింది. అదేమన్నా మీకు సంశయం ఉండేదా సబ్మిట్ చేసే? అంటే ఇంతగా ఎక్స్పోజ్ అయిపోయింది తెలుగునాట, మళ్ళీ తిరిగి చేయడానికి ఏంటి మీ ధైర్యం అనేది? ఇందాక అన్నట్లుగా ఇది నా నుంచి వచ్చింది అన్నది కాకపోయినా బయట నుంచి వచ్చింది. కొంతమంది ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళందరి కోరిక నేను తీసిపడేలా. పడవద్రా మనకు ఇది సబ్జెక్ట్ అంటే ఫినిష్ అయిపోయింది. ఈరోజు గాడ్ ఫాదర్ లేదు. ఇంతమంది అంటున్నారంటే కనుక నాకు కూడా ఒక కొత్త వైవిధ్యమైనటువంటి దారి ఏర్పరచుకోవాలి. క్లీషే వద్దు మనకి, ఒకటే ఒరవడి ఉన్న మూస ధోరణి వద్దు మనకి అన్న ఆలోచనలోంచి ఇది ఎందు వైనాట్ అన్న వచ్చిందండి. వచ్చినప్పుడు ఇలాగ ఎక్స్పోజ్ అయిందంట, ఓటీటీలో ఉందా అంట, అంటే మనం గనక బాగా ప్రజెంట్ చేయగలిగితే మళ్ళీ థియేటర్స్కి వచ్చి మనకున్న ఇమేజ్కి మన మీద ఉన్న ఆదరణకి మళ్ళీ వచ్చి చూస్తారు అనే ధైర్యం మాత్రం ఉందండి. ఆ కాన్ఫిడెన్సే ఈ సినిమాని తిరిగి మేము పునర్నిర్మించేలాగా, రీషూట్ ఐ మీన్ దీనిలాగా రీమేక్ చేసేలాగా మాకు దోహదపడింది. అది అంతవరకు నేను చెప్పగలను. అయితే ఇది ఛాలెంజ్. ఎప్పుడైనా సరే ఇలాంటి రీమేక్లు, ఇంతగా ఎక్స్పోజ్ అయినటువంటి ఇలాంటి సినిమాలు తిరిగి చేయాలంటేనండి ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. చాలామంది రీమేక్లు చేయడానికి పెద్ద ఇష్టపడకపోవడం కారణం ఏంటంటే కంపారిజన్ వస్తుంది. ఎంత లేదన్నా ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ లాగా ఎప్పుడు రీమేక్లు ఎప్పుడు ఉండవండి. కంపారిజన్లో ఫస్ట్ ఇచ్చిన ఇంప్రెషన్ రెండో సినిమా ఖచ్చితంగా ఇవ్వదు ఎప్పుడు. కానీ నాకున్న క్రెడిట్ కానివ్వండి, మన వాళ్ళ ఆదరణ కానివ్వండి, మన డైరెక్టర్స్ వీళ్ళందరితో సమిష్టిగా మేమందరం కలిపి ఇది తెరకెక్కించే విధానంలో కానివ్వండి, ఎప్పుడు ఒరిజినల్ని మర్చిపోయేలా చేయగలుగుతున్నాం మేము. నాకు అదొక కాన్ఫిడెన్స్ ఇప్పుడు రైట్ ఫ్రమ్ పున్నమి నాగు సినిమా నుంచి, లేకపోతే అలాగే నా సినిమాలు కొన్ని అయినా సరే. ఇప్పుడు గరణమ్మగుడు ఉందనుకోండి, దాని పేరు గుర్తుంట తమిళ్లో నాకు మన్నన్. ఎగ్జాక్ట్లీ. సో మన్నను ఇది ఆ సినిమా పూర్తయిన తర్వాత మేము చేయలేదండి. ఆ స్క్రిప్ట్ బిగినింగే కన్నడలో ఉంది ఒరిజినల్గా. అది దాని డైరెక్టరు వాసు అనుకుంటాను. తమిళ్ వర్షన్ తెలుగు వర్షన్ రెండు సైమిల్టేనియస్గా రాసుకున్నాడండి. రాసుకుని ఒరిజినల్ స్క్రిప్ట్ డైలాగులే మనం రాసుకున్నాం, మన ట్రీట్మెంట్ మనం చేసుకున్నాం, కానీ ఒకేసారి ఇచ్చాడు. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది ఎట్లాగా ఉంటుంది అన్న దాని మీద మేము ఆలోచనలు ఉన్నాయి. కానీ కంపారిటివ్గా దాని రిజల్ట్ ఏమిటనేది నేను ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే అదర్ పర్సన్ నేను తగ్గించేట అవుతుంది కాబట్టి. మన వరకు మన మాట ఘరణమ్మ కూడా ఇట్స్ అ ఫినామినల్ హిట్ బికాస్ ఆఫ్ ది మ్యూజిక్, బికాస్ ఆఫ్ ది కామెడీ సీన్స్, బికాస్ ఆఫ్ మై ప్రెజెన్స్, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, ఇవన్నీ కలిపి వచ్చింది. అట్లాగా ఒక కాన్ఫిడెన్స్. ఎప్పుడు రీమేక్ సినిమాలు నాది తగ్గినవి కానీ ఎందుకు చేసావు చెప్పండి అన్నది రాలా. ఇంగ్లో ఠాగూర్ రమణ కంటే ఇది ఠాగూర్. ఎందుకంటే మనం అది చూసిన తర్వాత అందులో ఫ్లాస్ ఏంటి, మనం ఎలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అన్నది టోటల్ కథ మీద పెట్టుకుంటామండి. నా నటన వచ్చేసరికి ఒరిజినల్ యాక్టర్ స్వేర్ నాకు అది గుర్తే ఉండరు. అండ్ వాళ్ళు వాళ్ళకు కావాల్సిన విధంగా చేసుకుంటారు. ఇక్కడేమో నాకు నచ్చిన విధంగా నన్ను ఎలా చూడాలని కోరుకుంటారో ఆ విధంగా నన్ను నేను తర్జుమా చేసుకుంటాను కాబట్టి నాకు ఎప్పుడు బెటర్గా కొత్తగా అంగీకారయోగ్యంగా వస్తుంది క్యారెక్టర్. అందులో ఎప్పుడు అది బెటర్ ఆ కాన్ఫిడెన్సే ఈ గాడ్ ఫాదర్ కూడా వేసి మన వ్యత్యాసంగా కనుక కథ కుదిరితే ఇంకా ప్రెజెంటేషన్లో కానీ మన ప్రొజెక్షన్లో కానీ ఏమాత్రం మనం తగ్గేదే లేనట్టుగా ఉంటుంది. చూస్తాం మలయాళంలో వాళ్ళ ఓన్ కథలతో ముందుకు వస్తుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మీ తర్వాత హీరోలందరికీ కావాలంటే కథలు బయట నుంచి రీమేక్ తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ కథల కొరత ఉందంటారు ఏమన్నా అగ్ర హీరోకి తగ్గట్టు అంతగా రావట్లేదు? ఇది కథల కొరత కాదండి, ఇలాంటి కథలు చెయ్యాలి అన్న సంకల్పం కానివ్వండి, దాని మైండ్ సెట్ కానీ మన హీరోస్కి ఉండాలి. మన హీరోస్కి ఎందుకు లేదు, నేను ఒక హీరోగా ఉంటే నాకు మాత్రం ఎందుకు లేదు అంటానికి మన నుంచి ఆడియన్సు ఒక ఒరవడి ఒక సినిమాలు ఒక చూశారు. మీకు అర్థమాలకు చెప్పాలంటే రమణ అనే సినిమా ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈస్ అది, రమణలో సాంగ్స్ లేవండి. లాస్ట్లో ఆ క్యారెక్టర్ చచ్చిపోతాడు, ఠాగూరు మాతృక చచ్చిపోతాడు. నేను ఆ సినిమా తెలుగులో చేయాలి అని నేను నిర్ణయం చేసుకున్న తర్వాత ఫస్ట్ మృగదాస్ అని అనుకున్నాం ఆ సినిమాకి. మృగదాస్ చూసి యాజ్ ఇట్ ఈస్గా చేయాలంటే డ్రైగా ఉంటుంది, డ్రైగా ఉంటే మన వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తారనేది ఉంది. ఎందుకు మీలాంటి ఒక కొత్తదనం కోరుకునే ఒక స్నేహితుడిగా కచ్చి చెప్తే సార్ మీ మీద కుదరదండి బాబు, మీకు సాంగ్స్ ఉండాలి, లాస్ట్లో మీరు చచ్చిపోతే ఫినిష్, ప్రొడ్యూసర్ చచ్చిపోయినట్టే అని మీరే అంటారండి. అదే రకంగా ఆ రోజు అతనితో నేను షేర్ చేసుకోవడం జరిగింది. జరిగితే ఆ భయం అన్నది పోగొట్టు వైనాట్ అని మీరు అనొచ్చు. కానీ వైనాట్ అంటంలో మన బడ్జెట్ వేరండి, మన అమ్మకాలు వేరు,
మన ఇది నెక్స్ట్ టు బాలీవుడ్ నెక్స్ట్ నార్త్ ఫిలిమ్స్ బాంబే ఫిలిమ్స్ మనది నెక్స్ట్ హైయెస్ట్ బడ్జెట్ అండి. ఎప్పుడో మనం చాలా పెద్ద స్థాయిని అందుకున్నాం అండ్ పెద్ద పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్నాం. దీనికి మరి ఆ లెవెల్లో మన అమ్మకాలు జరుగుతుంటాయి, ఆ లెవెల్లో వాళ్ళకి రెవెన్యూ కూడా రావాలని కోరుకుంటున్నప్పుడు అది ఎక్స్ట్రా బర్డెన్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాలు మనం చేయకపోవటానికి. సో సేఫ్ గార్డ్గా ఉన్న సినిమాలు, సేఫ్ బెట్ అన్న సినిమాల్ని తీసుకోవడంలో ఒక్కోసారి మరి మీరు అన్నట్లుగా రీమేక్లు కూడా మనం చేసుకుంటున్నాం. బట్ అలా కాదండి, ఇట్స్ అ లిమిటెడ్ బడ్జెట్ అండ్ 10-30 సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో ఏదైనా మహా నష్టపోతే ఒక 1.25 కోటి లాభం వస్తే 2 కోట్లు అనండి. ఇంతకంటే మించిన ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనందరూ హీరోస్ రెడీగా ఉన్నారు. మన పరిస్థితి కాదు, మనకి వైశాల్యం ఎక్కువ, మనకి వ్యూయర్స్ ఎక్కువ, మనకు ఆడియన్స్ ఎక్కువ, మనకి థియేటర్స్ ఎక్కువ. ఇండియా లెవెల్లో ఇంతమందిని ఫీడ్ చేయాలంటే సేఫ్ బెట్ అన్నది బేసిక్ అయిపోయింది మనకి.